హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి మీరందరు? నేను చాలా బాగున్నాను. సో ఈరోజు వచ్చేసి చిన్న వ్లాగ్తో స్టార్ట్ చేయబోతున్నాను. ఈరోజు నేను మనకు లెమన్ లేకుండా లెమన్ రైస్ ఎలా చేసుకోవాలన్నది నేను మీకు ఈరోజు ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఎలా చేసుకుంటారో లెమన్ లేకుండా అన్నది మీరు కూడా చూసేయండి. అలాగే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేశారంటే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. సో నేను ఇక్కడ షాప్లో ఉండి మీకు వీడియో చేస్తున్నాను, అందుకే ఎవరైనా వస్తారేమో అని చెప్పేసి, నేను కస్టమర్స్ వస్తారేమో అని చెప్పేసి మాటమాటికి బయటకు చూస్తున్నాను. ఫ్రెండ్స్ ఏమీ అనుకోవద్దు. సో లాంగ్ ఫ్రాక్స్ చూడండి ఎలా ఉన్నాయో, చాలా బాగున్నాయి కదా, నచ్చాయా మీకు లాంగ్ ఫ్రాక్స్ అన్నది కూడా నాకు చెప్పండి. అలాగే ఈ లాంగ్ ఫ్రాక్స్ అన్నది ఇంకా వీళ్ళు బెంగళూరు వెళ్ళారంట, అందుకోసం అని చెప్పేసి ఇంకా తీసుకెళ్ళడానికి రాలేదు. వాళ్ళు వచ్చిన తర్వాత ఇవ్వాలి. సో ఎప్పుడైతే బ్లాగ్ కంటిన్యూ చేసేయండి. ఎలా ఉంటుంది ఏంటి అన్నది నాకు కామెంట్స్లో చెప్పండి. బై ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? సో ఇది వచ్చేసి ఫ్రైడే మార్నింగ్ బ్లాగ్ అండి. సో ఇక్కడ నేను వచ్చేసి లెమన్ లేకుండా రైస్ చేయబోతున్నాను. లెమన్ రైస్ ఎలా చేస్తారు, లెమన్ లేకుండా లెమన్ రైస్ అని ఆలోచిస్తున్నారా? సో ఇప్పుడు చేస్తాను చూడండి. ఇక్కడ వచ్చేసి మాకు వర్షాలు ఎక్కువ పడడం వల్ల ఆయిల్ అయితే బాగా గడ్డ కట్టుకొని పోయిందండి. సో అందుకు అలా గట్టిగా ఉందన్నమాట ఆయిల్. సో ఇక్కడ మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని అందులో కొద్దిగా మనం పల్లీలు వేసుకోవాలి. మేము ఇక్కడ బుడ్డలు ఇత్తనాలు అంటాము. సో అందరికి అర్థం కావాలని చెప్పేసి పల్లీలు అంటున్నాను. పల్లీలు వేసుకున్న తర్వాత మనం పోపు దినుసులు అనేవి వేసుకోవాలి. ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర ఇవి మూడు మిక్స్ చేసి వేసుకోవాలి. అంటే నేను ఇవి కలిపి పెట్టుకుంటానన్నమాట, సపరేట్ సపరేట్గా కాకుండా. సో తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని ఈ విధంగా మనం కొద్దిగా కలుపుకోవాలన్నమాట. సో కొంచెం వేడైన తర్వాత ఇందులో మనం పచ్చిమిర్చి అన్నది యాడ్ చేయాలి. మనం ఎంతైతే చిత్రాన్నం ఐ మీన్ రైస్ ఎంతైతే కలుపుకుంటామో ఆ రైస్కు సరిపడా మిర్చి అన్నది యాడ్ చేసుకోవాలి. సో ఇవి చాలా టేస్ట్గా ఉంటాయండి ఆయిల్లో, ఈ విధంగా హాఫ్ బాయిల్ అయింటాయి కాబట్టి. సో ఇదేనండి నేను ఇప్పుడు మీకు చేయబోయే లెమన్ లేకుండా లెమన్ రైస్. ఇది వచ్చేసి పులిహోర అంటారు, చిత్రాన్నం ప్యాకెట్స్ అని దొరుకుతాయి బయట అన్నమాట. సో ఆ చిత్రాన్నం ప్యాకెట్స్ దాంట్లో మనము నిమ్మకాయ లేకుండా కూడా నిమ్మ పులుపు అది ఏదో ఉంటుంది దాంట్లో, నిమ్ముప్పు అంటారు అనుకుంటా. నిమ్ముప్పు అనేది దాంట్లో మిక్స్ చేసి ఆల్రెడీ మొత్తం వేయించి పెట్టి ఇచ్చింటారన్నమాట. సో ఇవన్నీ వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. కానీ నేను ఇవన్నీ ఎందుకు వేసాను అంటే మనం రెగ్యులర్గా వేసుకునే చిత్రాన్నం ఫ్లేవర్ వస్తుంది అని చెప్పేసి నేను పల్లీలు అలాగే పోపు దినుసులు కరివేపాకు పచ్చిమిర్చి వేశాను. సో యాక్చువల్గా అయితే అవన్నీ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇన్స్టెంట్గా కావాలంటే కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆ పొడి అన్నది మనం ఇందులో యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను పసుపు అన్నది కొద్దిగా వేశాను ఎందుకంటే ఇందులో కొంచెం కలర్ తక్కువగా ఉంటుంది. సో ఆల్రెడీ దాంట్లో పసుపు ఉంటుంది కానీ మనకు కొంచెం కలర్ అన్నది తక్కువ కనిపిస్తుంది అన్నమాట, అందుకోసం అని చెప్పేసి నేను కొద్దిగా పసుపు కూడా యాడ్ చేశాను. సో మనం ఇవన్నీ అవసరం లేదు, మాకు ఆ టేస్టే నచ్చుతుంది అనుకునే వాళ్ళు అదే ప్యాకెట్లో ఎలాగైతే తయారు చేసి ఇస్తారో సో అదే వేసుకొని కూడా మనము రైస్ అన్నది కలుపుకోవచ్చు. ఇదైతే చాలా బాగుంటుందండి, మా బాబుకైతే చాలా చాలా ఇష్టం అన్నమాట. సో తన కోసం అని చెప్పేసి నేను ఇక్కడ ఈ నిమ్మకాయ లేకుండా చేసేటువంటి పులిహోర అనేది కలుపుతున్నాను. ప్రసాదం పులిహోర అని కూడా అంటారు, చాలా రుచిగా ఉంటుందండి. సో నేను ఇక్కడైతే రైస్ కుక్కర్లో వండాననమాట. సో ఆ రైస్ నేను ఎంతైతే నాకు అవసరమో అంత ఈ రైస్ని ఈ మిక్సర్లో కలుపుతున్నానమాట. సో ఇలా వేసుకున్న తర్వాత మనం తగినంత ఉప్పు అన్నది వేసుకోవాలి. అలాగే రైస్ మనకు వేడిగా ఉంటుంది కాబట్టి వేడిగా ఉన్నప్పుడు ఎక్కువగా కలపకూడదు అనమాట, లైట్గా కలుపుతూ నీట్గా కలుపుకోవాలి. లేదంటే కనుక రైస్ అన్నది వేడిగా ఉన్నప్పుడు కలపడం వల్ల ముద్దలాగా అయిపోతుంది అన్నమాట. సో కలుపుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా కలుపుకోవాలన్నమాట. సో ఈ విధంగా, సో చూసారు కదండి ఎంతో టేస్టీ టేస్టీ లెమన్ రైస్ రెడీ అయిపోయింది. ఎంత టేస్ట్ ఉంటుందంటే అంత టేస్ట్ ఉంటుంది. 5 మినిట్స్లో మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. కలర్ చూసారా ఎంత సూపర్గా ఉందో. సో వేడి వేడి రైస్ ఇలా చేసుకొని అలా తింటూ ఉంటే మనకు ఇంకా తినాలి అనిపిస్తుంది, అంత రుచిగా ఉంటుందండి. మనకి ప్యాకెట్స్ దొరుకుతాయి ఇవి సపరేట్గా, మనకు ఆ ప్యాకెట్స్ అన్నవి మనం తెచ్చి ఇంట్లో పెట్టుకున్నట్లయితే కనుక ఏవైనా మనకు వెజిటబుల్స్ లేనప్పుడు, లేట్గా అయినప్పుడు, తొందరగా మనం ఏం చేయాలి అని ఆలోచించేటప్పుడు ఈ ఐటెం కన్నా చేసుకున్నట్లయితే తప్పకుండా
పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. సో చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా తిందురండి. ఎలా ఉంది అన్నది నాకు కామెంట్స్లో చెప్పండి. నేను బాగా చేశానా లేదా, మీలో ఎంతమంది ఇలా చేస్తారన్నది కూడా నాకు కామెంట్స్లో చెప్పండి. ఇంకా వెరైటీగా ఏమన్నా చేస్తారన్నది కూడా నాకు కామెంట్స్లో చెప్పండి. సో ఇక్కడ ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి, ఇంట్లో పూజ చేసి, మధ్యాహ్నం వంట చేసి, మధ్యాహ్నానికి లంచ్ ప్రిపేర్ చేసి ఇంకా షాప్కి వచ్చాను. ఈరోజు ఫ్రైడే కదా, సో షాప్లో కూడా నేను అందరికీ పూలు పెట్టేసి పూజ చేసేసి దేవుడికి దండ వేద్దాం చెప్పేసి లక్ష్మీదేవికి ఇక్కడ పూలు అన్నవి కడుతున్నాను అన్నమాట. సో ఇక్కడ నేను ప్రతి ఫ్రైడే కంపల్సరీ లక్ష్మీదేవికి పూలదండ అనేది వేస్తానండి ఖచ్చితంగా. సో ఇక్కడ మీరు గమనించాలి నా హెయిర్ అన్నది ఎలా ఉందో, పిచ్చుక గుడులాగా కొద్దిగా ఆరలేదు. అలాగే వర్షం ఫుల్గా పడుతుందని చెప్పేసి నేను జుట్టు అన్నది ఈరోజు వేసుకోలేదు. నాకు ఆల్రెడీ అలా వేసుకోకుండా వదిలేసినా కూడా ఈరోజు తల విపరీతంగా తలనొప్పి లేచింది, ఎందుకో తెలియదు. సో మధ్యాహ్నం నొప్పి ఎక్కువైంటే, తలనొప్పి ఎక్కువైంటే ఇంటికి వెళ్ళి కొంచెంసేపు రెస్ట్ తీసుకొని మధ్యాహ్నం టీ తాగి మళ్ళీ ఈవినింగ్ టీ తాగి షాప్ దగ్గరకు వచ్చాను. సో ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్, అమ్మవారికి నేను ఇలా ఈ విధంగా ప్రతి శుక్రవారము మంగళవారము పూలు ఉన్నాయంటే ఖచ్చితంగా దండ అనేది వేస్తాను. మీరు ఇక్కడ కింద గమనించినట్టయితే కుచ్చులది ఉంది కదా, మనకు శారీకి ఒకసారి ఏదో మిస్టేక్ జరిగింది, సంథింగ్ ఏదో మిస్టేక్ జరగడం వల్ల అది వేస్ట్ అయిందని చెప్పేసి అది నేను అమ్మవారికి మాలలాగా వేశాను. మనం పూలు లేకున్నా అది కంపల్సరీ ఉంటుంది. అలాగే ఇక్కడ వచ్చేసి క్రిస్టల్స్ది టాటా ఐస్ అన్నమాట. సో ఇది మాకు గిఫ్ట్గా ఇచ్చారు. ఇక్కడ ఉండేటువంటి మూడు అంటే కామధేనువు అలాగే క్రిస్టల్స్ ఉండేటువంటి టాటా ఐస్ అలాగే కుబేరుడు, ఈ ముగ్గురు మాకు గిఫ్ట్గా ఇచ్చారనమాట. మేము షాప్ ఓపెన్ చేసినప్పుడు కామధేనువు అలాగే కుబేరుడు గిఫ్ట్గా ఇచ్చారు. అలాగే క్రిస్టల్స్తో వచ్చేసి మా వారికి ఇచ్చారనమాట. సో ఏదో పొలాలకు సంబంధించి మీటింగ్ పెట్టినప్పుడు. ఇక్కడ వచ్చేసి నేను షాప్లో పూజ చేశాను చూడండి. ఇక్కడ మొత్తం నేను అందరికీ పూలు పెట్టేసి లక్ష్మీదేవికి పూలతో పూజ చేసుకున్నాను అనమాట. సో పూలు ఉన్నాయి కదా అని చెప్పేసి ఇంట్లో అయితే కంపల్సరీ రోజు చేస్తానండి పూల పూజ. షాప్లో మాత్రం పూలు ఉన్నప్పుడు మాత్రమే చేస్తూ ఉంటాను. సో పూజ అయిపోయిన తర్వాత నేను ఈరోజు ఒకటి బ్లౌజ్, మిర్రర్ బ్లౌజ్ అన్నది స్టార్ట్ చేశాను మిషన్ పైన. చాలా అంటే చాలా బాగుందండి. ఇది వచ్చేసి ఇంకా క్లాత్ అన్నది కొంచెం మాకు సపోర్ట్ చేయలేదన్నమాట. సో క్లాత్ అన్నది కొంచెం రా సిల్క్లోనే ఇంకా తక్కువ క్వాలిటీ ఉందన్నమాట, అందుకోసం అని చెప్పేసి కొంచెం ఇబ్బంది పెట్టింది. అయినా పర్వాలేదు, చాలా బాగా వచ్చింది. ఇది వచ్చేసి ఫ్రంట్ వస్తుందన్నమాట. ఇది వచ్చేసి బోట్ నెక్ మోడల్ అన్నమాట. సో బోట్ నెక్లో ఈ విధంగా వస్తుంది. నేను వచ్చేసి బ్లాక్ అండ్ క్రీమ్ కలర్ యూజ్ చేశాను. క్రీమ్ కలరు ఓన్లీ బార్డర్లాగా వచ్చింది. శారీ మొత్తము బ్లాకు, కింద క్రీమ్ కలర్ బార్డర్ ఏమో వచ్చింది, అందుకోసం అని చెప్పేసి కొంచెం బ్లాక్ వేద్దామని చెప్పి వేశాను. కానీ బ్లాక్ అన్నది అస్సలు కనిపించట్లేదు, అందుకోసం అని చెప్పేసి బ్యాక్ సైడ్ నేను కేవలం క్రీమ్ కలర్తో మాత్రమే వేశాను. డ్రాప్ చాలా బాగుంది, అది కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. సో ఈ వర్క్ అయిపోయిన తర్వాత, సో వర్క్ వేసేసి అయిపోయిన తర్వాత మధ్యాహ్నం లంచ్ కానీ ఇంటికి వచ్చాను. అప్పుడే నేను షాప్ క్లోజ్ చేసుకొని వచ్చాను. తలనొప్పి చాలా ఎక్కువగా ఉందని చెప్పేసి ఒక హాఫ్ అన్ అవర్ అన్నా అలా రెస్ట్ తీసుకుంటే తగ్గుతుందని, కానీ తగ్గలేదు. సో పడుకొని లేచిన తర్వాత అల్లం టీ చేసుకుందామని చెప్పేసి ఇక్కడ అల్లం టీ అనేది చేశాను. ఇందులో వేసినటువంటి టీ పొడి వచ్చేసి మా చెల్లెలి వాళ్ళ భర్త వచ్చేసి అస్సాంకి వెళ్ళినప్పుడు తెచ్చాడనమాట. అస్సాం టీ పొడి చాలా టేస్ట్గా ఉంటుంది. సో నేను కొద్దిగా స్ట్రాంగ్గా చేసుకొని తాగుదాము, తలనొప్పి ఏమైనా తగ్గుతుందేమో అని చెప్పేసి ఇక్కడ నేను టీ అన్నది చేశాను. చాలా అంటే చాలా బాగుంది అల్లం టీ అన్నది. మనం ఈ టీ అన్నది ఎంత బాగా ఉడికించుకున్నామంటే అంత టేస్ట్ అన్నది వస్తుందండి అండి, చాలా బాగుంటుంది. సో నేను ఇక్కడ నాకు మా హస్బెండ్కి ఇద్దరికి పెట్టాను అనమాట 2 గ్లాసెస్. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది. సో ఇద్దరికి మేము టీ అన్నది తాగి ఈవినింగ్ మళ్ళీ షాప్కి వచ్చాను. సో మాకు పనామ వస్తుందని చెప్పాను కదా, ఆ పనామ వచ్చేసి దగ్గాకొని ఇంతకుముందుకు ఒక వీడియో అన్నది చేశాను కదా. సో ఆ దగ్గాకు చెట్టు తీసుకొచ్చి మా ఇంట్లో నాటింది ఒక కుండీలో. చాయ్ అయితే చాలా బాగుంది, మీరు కూడా తాగురండి. సో ఆ దగ్గాకు చెట్టు అనేది నాటింది, అది బాగా బతికింది చూడండి, మీకు కూడా చూపిస్తాను. నేను బతకదేమో అనుకున్నాను, ఎందుకంటే ఇక్కడ మాకు కొంచెం ఎండ అనేది తగలడం లేదన్నమాట. మామూలుగానే మాకు ఎండ తగలదు, అలాంటిది వర్షాలు ఎక్కువ పడడం వల్ల అసలు సూర్యరశ్మి అసలు లేదు, అందుకు బతకదేమో అనుకున్నాను, కానీ బ్రతికింది. సో ఇది బాగా పెరిగిన తర్వాత కూడా నేను మీకు మళ్ళీ వీడియో అన్నది చేస్తాను. ఇవి వచ్చేసి మా బాబాయ్ కోసం అని చెప్పేసి, కాళ్ళకు మెడమెల దగ్గర పెయిన్ ఉంటుంది కదా చాలామందికి, ఆ మెడమెల పెయిన్కి ఇది బాగా పనిచేస్తుంది అని చెప్తే నేను ఇది మా బుటిక్లో ఉండేటువంటి
తులసి కలెక్షన్స్లో తెప్పించాను. చాలా బాగుంది ఫ్రెండ్స్, ఇది చాలా స్మూత్గా, చాలా సాఫ్ట్గా, చాలా మెత్తగా ఉంది. సో ఇలా ఈ విధంగా మనం మెడమెలకు అనేది వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకున్నామంటే మనకు ఏమైనా మెడమెల నొప్పిగా ఉన్నట్లయితే తగ్గిపోతాయంట. సో మా బాబాయ్ తనకు ఆర్డర్ పెట్టమని చెప్పింటే పెట్టాను. సో ఇవి చాలా అంటే చాలా సాఫ్ట్గా మెత్తగా ఉన్నాయి. మనం కాలుకి వేసుకున్న తర్వాత మనకు వేసుకున్న ఫీలింగ్ కూడా తెలియట్లేదు. సో ఇవి నేను మీకు వీడియో చేస్తుండగానే ఈరోజు సాయంత్రం మా గుడి మా షాప్ ముందు పాండురంగస్వామి గుడి ఉంది అని చెప్తూ ఉంటాను కదా ఎప్పుడు కూడా. సో ఆ పాండురంగస్వామి విగ్రహాన్ని ఈరోజు ఊరేగిందిగా పల్లకిలో తీసుకుని వెళ్తున్నారనమాట. ఊరంతా తిప్పుతారనుకుంటా. సో ఇక్కడ బాజా భజంత్రులతో ఆ పాండురంగస్వామి ఉత్సవ విగ్రహాన్ని పల్లకిలో పెట్టి పాటలు మేళాలతో తీసుకెళ్తున్నారనమాట. ఈరోజు సాయంత్రం ఇక్కడ పాండురంగనాథ స్వామి గుడిలో ఎంత బాగా చేస్తారంటే అంత బాగా చేస్తారు. ఆడవాళ్ళు కూడా చాలా బాగా వస్తారన్నమాట. చాలా బాగుంటుంది ఇక్కడ, మాకు సందడి సందడిగా ఉంటుంది. సో ఇవి వచ్చేసి మీరు ఏమనుకుంటున్నారు, ఇవి వచ్చేసి 14 గ్రామ్ గోల్డ్ అండి, ఇయర్ రింగ్స్ అన్నమాట. సో మనకి ఇప్పుడు ఇవి చాలా తక్కువ రేట్కే వస్తాయి. ఇవి వచ్చేసి 3 అంటే మనము మోడల్స్ ఉన్నాయి కదా ఇక్కడ, పర్ల్స్ అలాగే ఇంకా 2 ఉన్నాయి కదా, ఇవి మార్చుకోవచ్చు అన్నమాట. మనము ఏవి కావాలంటే అవి పెట్టుకుంటూ మనం ఈ కమ్మలు అన్నవి పెట్టుకోవచ్చు. పిల్లలకైతే చాలా బాగుంటుంది, మనకు కూడా బాగానే ఉంటుంది. చాలా అంటే చాలా బాగున్నాయండి ఇవి. సో మీతో కూడా నేను షేర్ చేద్దామని చెప్పి చేశాను. ఇవి వచ్చేసి మా అక్క నాకు షేర్ చేసిందనమాట. సో నేను తీసుకుంటున్నాను, నువ్వేమైనా తీసుకుంటావా అని చెప్పేసి మా అక్క నన్ను అడగడం జరిగింది. సో చూద్దాంలే, బాగున్నాయి కదా మోడల్స్ అయితే అని అనుకున్నాను. ఇంకా నేనేం డిసైడ్ అయితే అవ్వలేదు. చాలా అంటే చాలా బాగున్నాయండి ఇవన్నీ. 14 గ్రామ్ గోల్డ్ అంట. సో మనకి ఇవి మనం రెగ్యులర్గా పెట్టుకున్నా కూడా బ్లాక్ అన్నది అవ్వదు. ఇవి వచ్చేసి 3000, 4000, 6000 అలా ఉన్నాయి ఈ కమ్మలు అయితే. కమ్మలే అండి డాలర్ వచ్చిందండి ఇవి సెట్ వచ్చేసి. ఇవి ఇయర్ రింగ్స్ అలాగే డాలర్ అనేది వచ్చిందనమాట. మనం ఏదైనా చైన్ ఉంటే డాలర్కి వేసుకోవచ్చు. ఇక్కడైతే మీరు చూసారు కదా మొత్తం 1, 2, 3, 4 వచ్చాయండి మోడల్. ఈ కింద ఉండేటువంటి ఈ క్రిస్టల్ పూసలని మనం మార్చుకోవచ్చు, డ్రెస్ మ్యాచింగ్ లాగా కూడా వేసుకోవచ్చు అనమాట. మనకి ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసి 6000 పైనే చెప్పారండి. సో అలా మనకి ఏవైతే డిజైన్స్ ఉన్నాయో డిజైన్ని బట్టి కాస్ట్ అన్నది ఉందన్నమాట. సో మనకి సింపుల్గా ఉండాలంటే ఇలాంటి డిజైన్స్ అనేవి వేసుకోవచ్చు. కొంచెం హెవీగా ఉండాలి అనుకుంటే మనం ఇంకా ఇందాక చూపించాను కదా డాలర్తో ఉండేటువంటివి. సో ఇవి అయినా తీసుకోవచ్చు అనమాట, అది మన ఇష్టంతో పని. చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇవన్నీ. 14 గ్రామ్ గోల్డ్ అన్నమాట. సో మనము ఎక్కడికైనా వెళ్ళాలి అన్నప్పుడు చాలా క్లాస్గా కూడా ఉంటాయి, చాలా బాగున్నాయి. సో ఇవి తీసుకుందామని అనుకుంటున్నాము. సో చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉంది ఈ వీడియో అన్నది కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో ఇంతటితో ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.